హలో ఏవిఎల్జీ డాక్టర్, నాకు షుగర్ వచ్చేసి ఒక సంవత్సరం అయింది. మెడిసిన్స్, డయట్ అన్నీ చేసి నాకు సాలైపోయింది. లైఫ్లో బోర్ కొట్టేస్తుంది, ఏం చేయాలి అని నా పేషెంట్స్ రోజు అడుగుతూ ఉండేది. మేము చూస్తూ ఉంటామండి. మా ఇంట్లో మా అమ్మ కానీ, నాన్న కానీ, చెల్లి కానీ, ఎవ్వరికీ లేని జబ్బు, నాకే ఎందుకు, నాకొక్కటేనా ఈ ప్రాబ్లము అనేది మాకు పేషెంట్స్ గోలా అండి. ఇంట్లో పండగ ఉన్నప్పుడు వేరే వాళ్ళంతా భక్ష్యం కానీ పాయసము అని తింటూ ఉంటారు, ఎంజాయ్ చేసుకుంటా. నేను వాళ్ళంతా చూస్తూ అలాగే కూర్చోవాలి. హోటల్కి ఎంత వెళ్తే షుగర్లెస్ కాఫీలు అంత తాగాలి. ఎందుకు ఈ గోలా? నా లైఫే వేస్ట్, నేను ఎందుకు ఉండాలి అని చాలామంది పేషెంట్స్ బాధపడుతూ ఉండేది. మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి. సో ఈరోజు మన టాపిక్ కూడా అదే అండి, మధుమేహ, మధురిమ, మధుబాల. వినేకి ఎంత బాగుంటుందో కదా పేర్లు. బట్ మధుమేహ అంటూనే షాక్ కదా, భయమేస్తుంది కదా అందరికీ. సో ఈరోజు మన టాపిక్ కూడా, మన సంజన శ్రీరామ్ ఇచ్చింది టాపిక్ కూడా మధుమేహ. సో ఈరోజు కొన్ని కొన్ని పాయింట్స్, బికాజ్ ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్, ఒక్క వీడియోలో అన్నీ చెప్పడం కుదరదు. సో జస్ట్ ఫ్యూ హైలైట్స్ నేను ఈరోజు మీ ముందు షేర్ చేసేకి ఇష్టపడతానండి. సో వాట్ ఈస్ డయాబెటీస్? డయాబెటీస్ ఇస్ అ మెటబాలిక్ డిజార్డర్. సో దాంట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ యూజువలీ హైగా ఉంటుంది ఫర్ అ ప్రొలాంగ్ టైం, అంటే చాలా రెగ్యులర్ లాంగ్ టైం వరకు షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటాయండి. సో దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇంక్రీజ్ థర్స్ట్, అంటే నీళ్ళ దప్పిక ఎక్కువ ఉంటుంది, మోర్ ఫ్రీక్వెంట్లీ యూ ఫీల్ లైక్ డ్రింకింగ్ వాటర్. ఇంక్రీజ్ హంగర్, అంటే ఎక్కువ తిని, ఇప్పుడు తినింటాము మళ్ళీ ఆకలి ఎక్కువ అయ్యేది, తింటూ ఉండాలా అని అనిపిస్తూ ఉంటుంది. ఇంక్రీజ్ మిక్చురిషన్, అంటే రెగ్యులర్గా వెరీ ఫ్రీక్వెంట్గా ఇప్పుడు పాస్ పోయింటాను మళ్ళీ పాస్ పోవాలా అనిపించేది, రెగ్యులర్ మిక్చురిషన్. నెక్స్ట్ వినాకారణంగా సుస్తు అయ్యేది, ఊకే ఏది ఎక్కువ పని చేసిండలేదు బట్ స్టిల్ యూ ఫీల్ టైర్డ్, చాలా అయిపోయింది, ఏదో ఇంట్రెస్ట్ లేకుండగా ఉండేది, ఏమీ వద్దు అనిపించేది, లైఫే బోర్ కొట్టేది. అంటే ఏమీ పని చేసేకంత ఇంట్రెస్ట్ ఉండేలేదండి. నెక్స్ట్ వచ్చేసి డ్రై స్కిన్, ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్ అండి. డ్రై స్కిన్ కానీ, ఇచ్చింగ్ కానీ, మీకు స్కిన్ డిజార్డర్స్ కానీ, దట్ ఈజ్ ఆల్సో, అప్పుడు కూడా మేము డయాబెటీస్ ఉంది అని వాళ్ళని సస్పెక్ట్ చేసి షుగర్ లెవెల్స్ టెస్ట్ చేస్తాము. అది కూడా డయాబెటీస్ది లక్షణాలండి. సో ఇప్పుడు ఎన్ని వెరైటీస్, ఇప్పుడు మీకు డయాబెటీస్ అంటే ఏమి, అది దాని లక్షణాలు ఏమి అని చెప్పాను నేను. ఇప్పుడు ఏం వెరైటీస్? యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఇన్ డయాబెటీస్, బట్ దాంట్లో 3 వెరైటీస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ 3 గురించే నేను ఈరోజు మీకు చెప్తానండి. ఒకటి, ఫస్ట్ వన్ ఇస్ టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ సెక్రెషన్ చాలా తక్కువ ఉంటుంది, లేదంటే ఫుల్ ఉండేదే లేదు. సో ఇది, దీనికి మెడికేషన్ ఏమంటే ఏమీ లేదండి, జస్ట్ ఓన్లీ ఇన్సులిన్. ఇన్సులిన్ ఇచ్చేదే దీనికి ట్రీట్మెంట్ అండి. సో ఇది 5% మందికి అంతే ఉంటుంది, చాలా తక్కువ. ఇది వితిన్ 15 ఇయర్స్లో ఎక్కువగా, యూజువలీ వి సీ వితిన్ 15 ఇయర్స్ ఏజ్. సో దీనికి జ్యువెనైల్ డయాబెటీస్ కూడా మేము, జ్యువెనైల్ డయాబెటీస్ అని కూడా మేము దీన్ని పిలుస్తాము. ఎప్పుడన్నా రావచ్చు, బట్ యూజువలీ వితిన్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఈ డయాబెటీస్ మాకు చూసే దొరుకుతుందండి. దీంట్లో ఏముంటుంది అంటే ఇంకా ఎక్కువగా ఏం మేజర్ ఇది ఉండలేదు, రెగ్యులర్ ఏం డయాబెటీస్ సింప్టమ్స్ ఉంటుంది అదే ఉంటుంది. చూసేకి చాలా సన్నగా ఉంటారు డ్యూ టు కంటిన్యూస్ వెయిట్ లాస్ ఉంటుంది. వాళ్ళకంతా మెడిసిన్స్, ఇన్సులిన్ డిపెండింగ్ ఆన్ దర్ షుగర్ లెవెల్స్, రెగ్యులర్గా ఇన్సులిన్ తీసుకోవాలి. రెగ్యులర్ ఆల్మోస్ట్ 2-3 డేస్కి డైలీ ఒక్కొక్కరికి షుగర్ లెవెల్స్ టెస్ట్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ వచ్చి డయాబెటీస్ 2, ఇది యూజువలీ మేము షుగర్ పేషెంట్స్ అని ఏమి రెగ్యులర్గా మేము మాట్లాడతామో అది డయాబెటీస్ 2నే ఉంటుందండి. ఇది 85-95% మందికి మేము చూస్తాం. ఇది ఎలా అంటే,
ఈ కేటగిరీ మేజర్ కేటగిరీ. మాకు మన ఒక 100 పేషెంట్స్ చూసినామంటే 85-95% దిస్ ఈజ్ వెరీ కామన్. ఓకే, ఎలా అంటే ఆన్ వాట్ బేసిస్ ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఇట్ డిపెండ్స్ మన ఏజు, మన బాడీ వెయిట్టు, కమ్యూనిటీ, హెరిడిటీ, జీన్స్ అన్నీ ఇవన్నీ కన్సిడరేషన్లో ఉండి డయాబెటీస్ 2 వస్తుందండి. అండ్ ఇంక్రీస్ బాడీ ఫ్యాట్ ఉంటే కూడా చిన్నపిల్లల్లో కూడా అంటే వెరీ యంగర్ ఏజ్లో కూడా డ్యూ టు ఇంక్రీస్ బాడీ వెయిట్ ఆర్ ఇంక్రీస్ బాడీ ఫ్యాట్ ఈ దాని నుంచి కూడా డయాబెటీస్ 2 వస్తుందండి. దైహిక శ్రమం ఎక్కువ చేయకపోతే అప్పుడు కూడా డయాబెటీస్ 2 వస్తుందండి. ఈ రోజులో మనమంతా ఫాస్ట్ ఫుడ్లు, పిజ్జాలు, బర్గర్లు, వెస్ట్రన్ కల్చర్ వి స్టార్టెడ్ ఫాలోయింగ్ దెమ్ వెరీ మచ్. అది కూడా ఒక రీజన్ అండి. మన రెగ్యులర్ మన ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ లేకుండగా వెస్ట్రన్ ఫుడ్ హ్యాబిట్స్ వీఆర్ ఫాలోయింగ్, అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ డయాబెటీస్ 2 అండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి గెస్టేషనల్ డయాబెటీస్. గెస్టేషనల్ డయాబెటీస్ అంటే యూజువలీ ప్రెగ్నెన్సీలో వచ్చేది గెస్టేషనల్ డయాబెటీస్. 16.6% ప్రెగ్నెంట్ లేడీస్లో గెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది అని ఇది చేస్తున్నారు. దే హ్యావ్ కండక్టెడ్ అ స్టడీ, 16.6% లేడీస్కి వస్తుంది అని చెప్తారు. 24-28 వీక్స్లో అందరికీ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, జీటీటీ టెస్ట్ అని, జీటీటీ అని చెప్తాము, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని కంపల్సరీగా చేయాలని అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్లో దే హ్యావ్ రికమెండెడ్ 24-28 వీక్స్. యూజువలీ డయాబెటీస్ ప్రెగ్నెన్సీ అయితేనే తగ్గుతుంది, బట్ స్టిల్ యూ హ్యాడ్ టు కన్ఫర్మ్ ఆఫ్టర్ 6 or 8 weeks ఆఫ్ డెలివరీ. అంటే యూజువలీ 2 మంత్స్ అవుతూనే, 1.5-2 మంత్స్ డెలివరీ అవుతూనే అగైన్ యూ హ్యాడ్ టు కండక్ట్ షుగర్ టెస్ట్ టు కన్ఫర్మ్ వెదర్ అది ఇంకా షుగర్ ఉందో లేదో అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని తెలుసుకోవాలండి. ఇలాంటి వాళ్ళకి అంటే ఇలాంటి పేషెంట్స్కి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఆ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు డయాబెటీస్ 2 పేషెంట్స్ అయ్యేకి దే ఆర్ మోర్ ప్రోన్ టు డయాబెటీస్ 2. అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఈ డయాబెటీస్ 2 వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సరేనా, ఇది ఇంతే మూడే కాకుండా ఇంకా వేరే వెరైటీస్ ఉంది. అంటే డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్, వైరస్ ఇండ్యూస్డ్, చాలా వెరైటీస్ ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్. ఇప్పుడు ఈ మూడే మనకి ఇంపార్టెంట్ డయాబెటీస్. సో అంటే ఈ మూడు కేటగిరీలని యూజువలీ వి సీ, చాలామందికి ఈ మూడే వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద అదర్ డయాబెటీస్. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసింది ఏం చేస్తే కాదండి. సో వాట్ ఆర్ ద రెమెడీస్, లెట్ అస్ సీ ఏమేం చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ రెమెడీ వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఏమప్పా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే? పెద్దగా ఏం లేదండి, మేము రెగ్యులర్గా ఉండే లైఫ్ స్టైల్ని కొద్దిగా మారిస్తే మన లైఫ్ బెటర్గా ఉంటుంది. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, వామప్ ఎక్సర్సైజెస్ కానీ, ఎనీథింగ్, యు జస్ట్ మూవ్ యువర్ బాడీ, వాట్ ఎవర్ ఎక్సర్సైజెస్ ఇట్ మే బి, అది కొద్దిగా 45-1 hour డైలీ చేస్తే ఇట్స్ బెటర్. నెక్స్ట్ వచ్చేసి మెడికేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ మెడిసిన్స్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ హ్యాబిట్స్ కూడా రెగ్యులర్గా ఉండాలి. డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ చేస్తారో రెగ్యులర్గా మెడికేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెడిటేషన్. యోగా, మెడిటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మీరు కంపల్సరీగా మెడిటేషన్ ఒక 15-20 minutes అయినా చేస్తే చాలా బాగుంటుందండి. అంటే ఇట్స్ బెటర్ మా ఫిజికల్ హెల్త్ కూడా అండ్ మన మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్, రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే టైమ్లీ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్కి ఒక 4 hours కానీ, 4.5 hours కానీ, కొద్దిగానే చాలా క్వాంటిటీ వద్దు, కొంచెమే తినేదాని నుంచి మన షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి స్లీప్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది స్లీప్ని నెగ్లెక్ట్ చేస్తారు, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ డిసీజ్. స్లీప్ ఇట్స్ వెరీ కంపల్సరీ. 6-8 hours ఆఫ్ స్లీప్ ఇస్ కంపల్సరీ ఫర్ డయాబెటీస్ పీపుల్. ఓకే,
నెక్స్ట్ డయాబెటీస్ అంటూనే ఫుడ్లో మనం అన్నీ తగ్గించాలి, ఏమీ ఉండదు. ఫుడ్లో స్వీట్ తగ్గించాలి కానీ లైఫ్లో స్వీట్ తగ్గించదు వద్దు, ఏం భయపడేదేం వద్దు. జస్ట్ స్వీట్ అన్నీ ఇడిస్తే చాలు, ఇంకా వేరేమీ ఆయిల్ ఐటమ్స్ స్వీట్ ఐటమ్స్ అన్నీ కొంచెం తగ్గిస్తే ఇట్స్ బెటర్. స్వీట్ ఇడిసేదంటే జస్ట్ షుగర్ అంతేకాదు, మేము షుగర్ ఇడుస్తాం మేడం, జాగరి కలుపుకొని కాఫీలు తాగుతాము టీ తాగుతాము కుదరదండి. మీరు జాగరి కానీ స్వీట్ షుగర్ కానీ అన్నీ తగ్గించాలి. అంత స్వీట్ క్రేవింగ్ ఉంటే కొద్దిగా ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంసీఆర్ స్లిప్పర్స్, దిస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎందుకంటే గ్యాంగ్రీన్ అందరూ వినింటారు, ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్లో మీకు చూసేకి దొరుకుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎంసీఆర్ స్లిప్పర్స్ అనేవి దొరుకుతుంది మార్కెట్లో, 2 pairs ఆఫ్ ఎంసీఆర్ స్లిప్పర్స్, ఒకటి బయటికి వేసుకునేదానికి ఇంకొకటి ఇంట్లో వేసుకునేదానికి. రెగ్యులర్గా యూస్ చేసేదాని నుంచి కాళ్ళకి చిన్న చిన్న రాయిలు కానీ గ్లాస్ పీసెస్ కానీ ఏదే కుచ్చుకొని మీకు ప్రాబ్లం కాదు, బికాజ్ హీలింగ్ చాలా లేట్గా ఉండేదాని నుంచి మీరు కొంచెం ప్రొటెక్షన్ తీసుకునేది ఇట్స్ ఆల్వేస్ బెటర్, బికాస్ ప్రొటెక్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. నెక్స్ట్ వచ్చేసి యాంగ్జైటీ, డయాబెటీస్కు మానసిక ప్రాబ్లమ్స్కు ఎంత కనెక్షన్ ఉంది అంటే మీరు నమ్ముతారా, ఆల్మోస్ట్ 10% యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ చాలా డయాబెటీస్ పేషెంట్లో ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎక్కువగా టెన్షన్ పడకుండా నాకు గ్యాంగ్రీన్ అయితే ఎట్లా, నాకు అదైతే ఎట్లా, నాకు ఇది కళ్ళు పోతే ఎట్లా, నాకు చెవులు పోతే ఎట్లా, అది ఇది ఏమొద్దు, అంతా దిగులు పడదండి. అన్నీ దానికి ట్రీట్మెంట్ ఉంది, టెన్షన్ పడకుండా హాయిగా ఉండేదాన్ని నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ డాక్టర్ విజిట్స్, దిస్ ఇస్ వెరీ వెరీ కంపల్సరీ. మీరు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే డాక్టరే అడ్వైస్ చేస్తారు వితిన్ 1 month కానీ 20 days కానీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిజిషియన్, రెగ్యులర్ మీకు ఫిజిషియన్ ఎవరు చూస్తూ ఉంటారో తను చెప్తారండి. రెగ్యులర్ డాక్టర్ విజిట్స్ అన్నీ కంపల్సరీగా, ఇదంతా ఏం చెప్పినామో అంతా ఫాలో అయితే మీకు ఈ డయాబెటీస్ కానీ దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఏమీ రాదు. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.